స్తంభ సదాశివమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ ఈశ్వరుడు విద్యాధి దేవత ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో మన వేదమే కీర్తించింది స్వామివారిని. ఈశాన సర్వ విద్యానాం సర్వ విద్యలకు ప్రభు, కేవలం విద్యలకు మాత్రమేనా, ఈశ్వర సర్వభూతానాం సర్వ ప్రాణికోట్లకు ప్రభు. ఈయన ఎవరయ్యా అంటే బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. బ్రహ్మదేవుడికి వేద విద్యనిచ్చాడు కనుక బ్రహ్మాధిపతి. బ్రహ్మణోధిపతి అంటే వేదములకు ప్రభు. బ్రహ్మగారికి ప్రభు ఈయనే, వేదాది విద్యలకు కూడా ప్రభు ఈయనే. మరి ఈయన ఎవడయ్యా? బ్రహ్మ. ఈయన సాక్షాత్ పరబ్రహ్మ. ఆయనే సదాశివ. ఆయన సదాశివుడు అంటారు. ఆయన తెలియజేసే అక్షరం ఓం. అదే ఇప్పుడు ఈ మంత్రం మళ్ళీ ఒక్కసారి అనుకుంటే విన్నదంతా భావించండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. ఆ సదాశివుడు నాకు శివమునిచ్చుగాక. ఇది దీని యొక్క భావం. ఇది దక్షిణామూర్తి మంత్రమేనండి ఇది. అలాంటి సర్వ విద్యల ప్రభువు గోచరిస్తున్నాడు ఇక్కడ. అందుకే పసిపిల్లలు మాట్లాడడం నేర్చిన దగ్గర నుంచి దక్షిణామూర్తి శ్లోకం వాళ్ళ చేసి చదివించండి అమ్మా. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. శ్రీ దక్షిణామూర్తే నమః. దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రం కూడా ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నాం. మహామంత్రం అది. దీని గురించి మంత్రశాస్త్రం ఈ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. చాలా అద్భుతంగా చెప్తోంది ఇక్కడ. ఎందుకంటే భగవన్ నామమంత్రాలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా జపించవచ్చు. కృష్ణ రామ గోవింద ముకుంద శివ శంకర శ్రీమాత లలిత గౌరీ దుర్గా లక్ష్మి మీ ఇష్టం, ఎక్కడైనా చేయండి. కానీ అది వేదమంత్రమే. బీజాక్షర మంత్రాలు అయితే మాత్రం గురూపదేశం ఉండాలి, పద్ధతిగా చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదండి? పవర్ఫుల్ కదా, అందుకే జాగ్రత్త పడాలి. పవర్ ఉంది కనుక జాగ్రత్త పడాలి. అందుకే ఏదైనా మంత్రం కావాలని గురువు దగ్గరికి వెళితే గురువుకి దక్షిణాస లేకుండా నిజమైన జ్ఞానం ఉంటే మాత్రం ఆ గురువు పరీక్ష పెడతాడు. ఇలా పిలిస్తే అలా మంత్రాలు ఇచ్చాడు. కొంతమంది అయితే శిష్యులకు విసుగొస్తుంది గురువు మీద. ఏమిటో గురువు పరిమాలు తిప్పించుకుంటాడు. గురువుని చేంజ్ చేసేది అల్లాయనంత తొందరగా ఇస్తాడట. ఇది వ్యాపారం అనుకున్నారు మంత్రాలు. నిజమైన గురువు పరీక్షలు పెడతాడండి. ఒక మంత్రం ఇవ్వాలంటే కనీసం సంవత్సరం పరీక్ష పెట్టాలట. వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, లేదా కుతూహలం ఉందా చూడాలి. శ్రద్ధ ఉందా కుతూహలం ఉందా చూడాలి. కొందరికి ఉపన్యాసం వినగా ఒక వైరాగ్యం వస్తుంది. ఎక్కడ కష్టాలు వచ్చినప్పుడు వైరాగ్యం వస్తుంది. వెంటనే ఏదో మంత్రం చేసేస్తామని పరిగెడతారు. రెండు రోజులు ఆగితే ఆ వైరాగ్యం చెప్పబడిపోతుంది. అందుకే గురువులు ఏం చేస్తారంటే పరీక్ష పెడతారు. వీడికి నిజంగా కుతూహలమా శ్రద్ధ. అంత పరీక్ష పెట్టి అప్పుడు కానీ మంత్రం ఇవ్వరండి. ఇంత ఉంటాయి. అందుకే మంత్రం ఇవ్వాలంటే ముందు ఆ శిష్యుడికి ఆ మంత్రానికి నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలట. ఆ శాస్త్రం పేరు అర్వణ శాస్త్రం అని అంటారు. చూడండి, అదొక శాస్త్రం ఉంది. దానికి తోడు ఆ శిష్యుడిని శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఊరికిన స్నానం చేయడం కాదు. ఆ శిష్యుడిని షరధ్వ శోధన అని చేస్తారు, దీక్ష ఇస్తారు. తర్వాత అంగన్యాసం కరన్యాసం మాతృకాన్యాసం అవన్నీ నేర్పి అప్పుడు మంత్రం ఇస్తారట. అప్పుడు మంత్రం ఫలిస్తుంది. ఇవేవీ లేకుండా ఫలించే మంత్రం ఏదైనా ఉందా? ఇది పెద్ద ప్రశ్న. నేను ముందు చెప్పినట్టుగా భగవన్ నామాలకి కండిషన్స్ ఏవి లేవండి. మీరు భగవన్ నామాన్ని శ్రద్ధగా జపం చేసుకోవచ్చు. ఫలితం మాత్రం అద్భుతంగా, దేనికైనా ఫలితం ఒక్కటే. సాధన ఎంత చేస్తావనే దాన్ని బట్టి ఉంటుంది. గట్టిగా చేసుకోవచ్చు, అదొక ఉపకారం ఉంది మనకి. అందుకే చైతన్య మహాప్రభు మాట అన్నాడు, నామనామకారి బహుధ నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవ మిదృశమిహాదని నానురాగ అన్నాడు. ఏ పరమేశ్వర, నువ్వు అనేక నామాలు నువ్వే ఏర్పాటు చేసావు. భగవన్ నామాలు మనం తయారు చేసుకోవాలి. ఆయనే ఏర్పాటు చేశాడు వేదమునందు. ఆ నామాల్లో అనంతమైన శక్తి పెట్టాడు. కానీ మనం ఆ నామాలని బతకట్లేదు. అది వచ్చింది ఆయన దయతో నామాలు ఇచ్చాడు. మనం దౌర్భాగ్యంతో జపం చేయట్లేదు. అది తెలుసుకోండి ఇక్కడ. లేకపోతే ఏ నామం పట్టుకున్నా ధరించిపోతామే, ఆయనే చేయట్లేదే. సరే, ఇన్ని నామాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మంత్రం చెప్తున్నాడు మంత్రశాస్త్రంలో. ఈ మంత్రానికి నచాంగకర మాతృక న్యసన వాయు సంశోధనం నభూత పరిశుద్ధిరప్యత నచాత్ర దిగ్బంధనం. ఈ మంత్రానికి దిగ్బంధాలు, వాయుశోధనలు, దీక్షలు ఇవేవి అక్కర్లేదండి. ఇక్కడ రుణధనాది సంశోధనం, వాడికి అరవణ శుద్ధి ఇవేవి అక్కర్లేదు. అంతేకాదు ధనం సరైనది ఇచ్చాడా లేదా కూడా చూడక్కర్లేదు. అలాగే ఏ ఉపదేశాలు అక్కర్లేదు, ఏ దీక్షలు అక్కర్లేదు. ఒక మంత్రం ఉంది,
ఆ మంత్రం పేరు మామూలు కాదండి, పరమ మంత్ర సమ్రాట్ అయం. దీన్ని పరమ మంత్ర సమ్రాట్ అంటారట. మంత్రంలో గొప్పదైతేనే మంత్ర సమ్రాట్. పరమ మంత్ర సమ్రాట్ అన్నాడు, పరమమైన మంత్ర సమ్రాట్. అంటే పరమం అంటే అల్టిమేట్ అని అర్థం. ఇక్కడ అత్యంత శ్రేష్టమైన మహామంత్రాల్లో సార్వభౌమం లాంటి ఒక మంత్రం ఉన్నది. దానికి ఏమీ పరీక్ష లెక్కర్లేదు, ఏమి ఎక్కర్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. సిద్ధి మాత్రం అమోఘంగా లభిస్తుంది అన్నాడు. ఈ మంత్రం చేసి తర్వాత మీరు ఏ మంత్రాలు చేసినా అద్భుతంగా ఫలిస్తాయట. అసలు ఏ మంత్రం లేకపోయినా ఈ మంత్రం చేసినా చాలా సిద్ధి లభిస్తుందని చెప్తోంది. ఆ మంత్రం ఏమిటో ఒక్కసారి మంత్రశాస్త్రం చెప్తున్న దాన్ని హాయిగా చెప్పుకుందాం. శివాయ గురవే నమః పరమ మంత్ర సమ్రాడయం. అదే అండి శివాయ గురవే నమః. ఇది మహామంత్రం. రోజు సులభంగా అంటున్నాం, ఇప్పుడు తెలిసిందిగా విలువ, ఇక హాయిగా తెలిసానండి. నిరంతరం మీరు అనండి, పిల్లల చేత అనిపించండి, బుద్ధులు బాగుపడతాయి. శివాయ గురవే నమః. నేను ఒకనొక సమయంలో ఇది ప్రవచనంలో చెప్పడం జరిగింది. పెద్దలు చెప్పిన మాటే ఇది, నా సొంతమేం కాదండి. నా సొంత కబుర్లు చెప్తే నమ్మకండి, శాస్త్రం చెప్పినవే నమ్మండి. అందుకని నేను నా సొంతంగా కొత్త ఆలోచన చెప్పినట్టు కొంప ముంచేవరే నాయన అని అర్థం. ఇక్కడ మన కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త ఆలోచనలు అక్కర్లే. మన బ్రతుకు బాగు చేయడానికి సనాతనమైన ధర్మం చాలు. అందుకే ఇక్కడ చెప్తున్న ప్రతిదీ శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాం. శివాయ గురవే నమః. ఇందులో మీకు తెలియకుండా పంచాక్షరి ఉంది, గురవే అని మరో మూడు అక్షరాలు ఉన్నాయి. అష్టాక్షరి, ఎనిమిది అక్షరాలు మహామంత్రం. ఇది జపం చేస్తే ఏ అద్భుతమైన సాధించవచ్చు అని మంత్రశాస్త్రం చెప్తోంది. ఒకప్పుడు ప్రవచనంలో ఇది విని అమెరికాలో ఒక తల్లి, వాళ్ళ పిల్లవాడు బుద్ధిమాంద్యంతో ఉన్నాడు, బాగుపడట్లేదు అని బాధపడి ఈ మంత్రమే రోజు జపం చేసుకోమని చెప్పిందిట. ఆ పిల్లవాడు చేసిన కొద్ది రోజులకల్లా ఆశ్చర్యకరం, అక్కడ అధ్యాపకులే ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడి తెలివితేటలకి. వాడు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళాడండి. ఇది ఆ మంత్ర మహిమ అని ఆవిడ ఫోన్ చేసి చెప్తే శాస్త్రం ఎంత గొప్పదో అని నేను ఆనందించానండి. ఇక్కడ ఇది తెలుసుకోండి, ఎందుకంటే ఇంకేం కావాలి కనుక అందరూ ఒక్కసారి ఎలుగెత్తి అందాం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. వీటికి ఏవి కలపద్దండి, ఎలా ఇచ్చాడో అలాగే తీసేసుకోండి. పైగా ఈ మంత్రంతో మీరు ఏ ఇష్టదైవాన్నైనా ధ్యానించవచ్చు. అంటే శివుడు అంటే శుభస్వరూపుడు కదా, మీరు ఏ ఇష్టదేవతనైనా ఈ మంత్రంతో అనుకోవచ్చు. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఈ శివాయ గురవే నమః అయిన దక్షిణామూర్తి ఎలా ఉన్నాడో ఇప్పుడు రూపాన్ని మనం వివేచన చేద్దాం. ఆ రూపంలో ఉన్న విషయం, తెల్లగా ఉన్నట్ట స్వామి. విద్యాదేవతలు ఎప్పుడు తెల్లగా ఉంటారండి. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. ఎంత తెల్లగా ఉంటుందండి, మా పోతన గారే చెప్పేశారు. శారద శారద అని అద్భుతమైన శారద వర్ణన చేశారు కదా. ఆ తల్లి ఎంత తెల్లగా ఉంటుంది అంటే, అంబనవాంబుజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబరచారు మూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీతి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతి అన్నాడు మీ ప్రాంతం వాడిన ఎర్రా ప్రకట. శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచల కాస పనీస కుంద మందార సుధాపయూది సితామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ భాగ్యము కలుగు భారతీ అన్నారు పోతన గారు. అంత తెల్లగా ఉంటుందిట, అంత తెల్లగా ఉంటాడండి దక్షిణామూర్తి. ఎలా ఉంటాడంటే శాస్త్రం వర్ణించింది గోక్షీర సమాకారం. ఆవు పాలల్లా తెల్లగా ఉంటాడు. శుద్ధ స్ఫటిక సంకాశం, మరొక మాట, శుద్ధ స్ఫటికల్లా తెల్లగా ఉంటాడు. ఇంకో చోటైతే హిమచందన కుందేందు కుముదాంబోజ సన్నిభం అన్నాడు. ఇక్కడ మంచులా తెల్లగా ఉన్నాడు, చందనంలా తెల్లగా ఉన్నాడు, మల్లెలా తెల్లగా ఉన్నాడు, వెన్నెల్లా తెల్లగా ఉన్నాడు. ఏదో తెల్లగా ఉన్నాడని చెప్తే సరిపోతుంది కదండి, ఇన్ని తలుపులు చెప్పాలా అన్నారు ఒక ఆవిడ. చెప్పాలండి, ఎందుకంటే మంచులా తెల్లగా ఉన్నాడంటే చల్లగా ఉన్నాడని చెప్పడానికి చెప్పారు. చందనంలా తెల్లగా ఉన్నాడంటే సుగంధిం పుష్టివర్ధనం, అందుకు అలా ఉన్నాడు. వెన్నెల్లా తెల్లగా ఉన్నాడంటే మంచి కాంతిమంతంగా ఉన్నాడని చెప్పడానికి, అంటే ఒక తెలుపును చెప్పినా ఒక్కొక్కదాని ఒక్కొక్కడు చెప్పాడు. మల్లెలా ఉన్నాడంటే చక్కగా విచ్చుకుని ప్రకాశిస్తూ మెత్తగా ఉన్నాడు. ఇన్ని భావాలు, అంత చక్కటి తెల్లని ఆకారంతో ఉన్నట్ట. ఎందుకంత తెల్లగా ఉన్నాడు స్వామి, ఎందుకంత తెల్లగా ఉంటుంది సరస్వతి అంటే, తెలుపు జ్ఞానానికి సంకేతం. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక పాఠం మనకు అర్థం కావాలన్నా, విద్య అర్థం కావాలన్నా స్పష్టత ఉండాలి, లేకపోతే ఏమీ అర్థం కాదు. స్వచ్ఛత ఉండాలి. దీన్ని ప్యూరిటీ అండ్ క్లారిటీ అంటారండి. ఇక్కడ స్వచ్ఛత స్పష్టత ఈ రెండు ఉంటేనే కానీ విద్య మనకు అర్థం కాదు.
ఈ స్వచ్ఛత స్పష్టత కలిస్తే తెల్లగా ఉంటాయి. అందుకే ఆయన స్వచ్ఛతకి స్పష్టతకి సంకేతంగా తెల్లగా ప్రకాశిస్తున్నాడు. ఒక చేతిలో అక్షరాలు పట్టుకున్నట్ట, ఎన్ని విద్యలు చదవాలన్నా ఉండవలసింది అక్షరాలే. ఈ అక్షరాలన్నీ నా చేతిలోవే అని చెప్పడానికై స్వామివారు అక్షరాలు పట్టుకున్నారు. ఇంకో చేత్తో అమృత కలశం పట్టుకున్నారు. ఎందుకయ్యా అంటే విద్యయా అమృతమస్నుతే, విద్య వల్ల అమృతం లభిస్తుంది అంది ఉపనిషత్తు. అమృతం అంటే ఏంటో చెప్పండి. మనం మంచి భోజనం పెడితే అమృతంలా ఉందండి అంటూ ఉంటాం. అసలు అమృతం తెలియదు కనుక ఇదే అమృతం అనుకుంటున్నాం మనం. అమృతం అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి పోషకం, రెండు ఆనందం. విద్య వల్ల అమృతం లభిస్తుంది అంటే విద్యల వల్లే మనకు పోషింపబడుతూ ఉంటాం కనుక విద్యల వల్ల అమృతం. విద్య వల్ల అమృతం లభిస్తుందంటే విద్య వల్ల ఆనందము మోక్షము లభిస్తుందని కూడా అర్థం అండి. ఇక్కడ రెండు కూడా గ్రహించవలసినది. అను మోక్షం ఇవ్వాలన్నా విద్య కావాల్సిందే, ఇహలోకంలో సుఖంగా బ్రతకాలన్న విద్య కావాల్సిందే. అందుకే మన బతుకుల 20 ఏళ్ళు విద్యార్థి జీవితమే. ఎందుకంటే మిగిలిన బ్రతుకంతా చక్కగా పోషింపబడాలి అంటే చదువుకోవాలి కనుక విద్య వల్ల పోషింపబడతాం. అందుకే విద్యలు రెండు రకాలు ఉంటాయి. ఎప్పుడు కూడా పరా అపరా అని రెండు విద్యలు ఉంటాయి. అపరా విద్యలు, పరా విద్యలు. అపరా విద్యలు అంటే లోకంలో బ్రతకడానికి ఉపయోగపడే తెలివితేటలన్నీ అపరా విద్యలు. అందులో ఏవి వస్తాయంటే సంగీతం, సాహిత్యం, వైద్యం, ఇంజనీరింగ్, ఒకటి కాదు మ్యాథమెటిక్స్, అన్నీ అపరా విద్యలే. ఎందుకంటే ఇవి లోకానికి సంబంధించిన విద్యలు. అపరా విద్యలు ఎన్నో ఉంటాయి, పరా విద్య ఒక్కటే. అపరా విద్యలు లౌకిక విద్యలు. పరా విద్య పేరు బ్రహ్మ విద్య, దాని పేరు అధ్యాత్మ విద్య. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అధ్యాత్మ విద్య విద్యానామన్నాడు. విభూతి యోగంలో విద్యల్లో అధ్యాత్మ విద్య నా స్వరూపం అన్నాడు. అది బ్రహ్మ విద్య. దాని పేరు పరా విద్య, అపరా విద్య. ఇప్పుడు మనకి ఏ విద్య కావాలి? అపరా విద్య కావాలి. అపరా విద్య లోకయాత్రా విధాయిని, లోకంలో బ్రతకడానికి అపరా విద్యలు కావాలి, ఇక్కడ రాణించాలి. పరా విద్య జీవుడికి మోక్షం కోసం కావాలి. ఏ విద్య ఇవ్వాలన్నా ఇచ్చేవాడు ఆయన. అందుకే ఈశాన సర్వ విద్యానాం, సర్వ విద్యలకి ప్రభు అండి. మ్యాథమెటిక్స్ ఇవ్వాలన్నా, ఇంజనీరింగ్ ఇవ్వాలన్నా ఏదైనా ఆయన ఇస్తాడు ఇక్కడ. అందుకే ఈశాన సర్వ విద్యానం, సర్వ విద్యలకు ఈశ్వరుడు. పరా అపరా ఉభయ విద్యలకి ఈశ్వరుడు ఆయన. అందుకే అపరా విద్యలు విద్య వల్ల పోషింపబడతామని చెప్పడానికి అమృతం పట్టుకున్నాడు. పరా విద్యలు విద్య వల్ల అమృతం అంటే శాశ్వతమైన మోక్షం లభిస్తుంది, అది ఇస్తానని చెప్పడానికి అమృతం పట్టుకున్నాడు. చూసారా? ఇక ఈ రెండు చేతుల్లో ఏం పట్టుకున్నాడంటే, ఒక చేతిలో పుస్తకం పట్టుకున్నాడు, ఒక చేతిలో చిన్ముద్ర పట్టుకున్నాడు. ఈ పుస్తకం దేనికి సంకేతం అంటే సర్వశాస్త్రాలకి సంకేతం. ఎందుకంటే ఏ విద్య నేర్చుకోవాలన్నా మనకు గ్రంథం ఉండాలి. గ్రంథం లేకపోతే విద్యలు రావు. ఒక గ్రంథం అంటే అర్థం ఏంటంటే బుక్ అని మాత్రమే కాదండి, గ్రంథము అంటే కూర్చుట, అల్లుట అని అర్థం. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక ఇంట్రడక్షన్, ఒక ఎక్స్ప్లెనేషను, ఒక కన్క్లూజను ఉంటుంది, దానికే గ్రంథం అని పేరు. మరొకటి కాదు. ఇక్కడ ఒక విషయాన్ని పద్ధతిగా సమకూర్చితే దాని పేరు గ్రంథం. అలా ఇస్తేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడో పూర్తి చేస్తే మనకి ఏమీ అర్థం కాదు. విద్యని చక్కగా కూర్చి ఇవ్వాలి. ఆ కూర్చి ఇచ్చే శక్తి తెలివితేటలు కూడా ఆయన స్వరూపం. అందుకే చేతిలో గ్రంథం పట్టుకున్నాడు. ఇటు పట్టుకున్నది చిన్ముద్ర. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇక్కడ ఈ చిన్ముద్ర ఒక్కటి అర్థమైతే అన్నీ అర్థమైపోతాయట. సిద్ధమైన అర్థం చేసుకోవడానికి చెప్పనా చిన్ముద్ర అంటే ఏమిటో? ఈ చిన్ముద్రకి యోగపరంగా కాన్సన్ట్రేషన్ పవర్ ఉందని ఈ మధ్య చెప్తున్నారండి. యోగా ఒకటి ఈ మధ్య కొంచెం వ్యాపించింది. యోగాలో ముద్రలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరోగ్యకరమైన విషయం ఉందని యోగశాస్త్రం చెప్తోంది. చిన్ముద్ర కానీ పడితే కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుందిట. అందుకే ధ్యానం చేసినప్పుడు కూడా చిన్ముద్ర పట్టుకుని ధ్యానం చేయడం ఉంటూ ఉంటుంది. సరస్వతీదేవి చిన్ముద్ర పట్టుకుంటుంది, హయగ్రీవస్వామి చిన్ముద్ర పట్టుకుంటాడు, దక్షిణామూర్తి చిన్ముద్ర పట్టుకుంటాడు, కృష్ణం వందే జగద్గురు మా కృష్ణ పరమాత్మ కూడా చిన్ముద్ర పట్టుకుంటాడండి. ఇక్కడ కరకలిత నిదర్శితాత్మ ముద్ర పరికలితోన్నత బర్హి బర్హ చూడ ఇతర కర గృహీర గృహీత వేత్ర తోత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ. ఒకవైపు కొరడా పట్టుకుని అది చంకలో పెట్టుకుని చిన్ముద్ర పట్టుకుని అర్జునుడికి భగవద్గీత చూపిస్తున్న కృష్ణకి కృష్ణ పరమాత్మకు నమస్కారం అన్నారు. ఇక్కడ ఆయన పట్టుకున్నాడు అంటే గురుముద్ర చిన్ముద్ర, జగద్గురు జగద్గురుముద్ర. అందుకే దక్షిణామూర్తి కూడా చిన్ముద్ర పట్టుకున్నాడంటే శివాజీ గురువే నమః చిన్ముద్ర పట్టాడు. ఇది జ్ఞానశక్తి. ఒకటి ఏకాగ్రత. ఇంకొక అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయండి. చాలు, అద్భుతమైన అర్థం ఇందులో దాగి ఉన్నది. చిన్ముద్రలో అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన ఏం మాట్లాడకపోయినా చిన్ముద్ర పట్టుకోగానే మొత్తం ఋషులకు అర్థమైపోయింది. వాళ్ళు తెలివి లేని వాళ్ళు కనుక చిన్ముద్రలో అర్థమైపోయిందిట. అందుకే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అన్నారు ఆదిశంకరులు. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయ. ఎవరు భద్రమైన ముద్రతో ఆత్మజ్ఞానాన్ని అందించాడో ఆ దక్షిణామూర్తికి నమస్కారము అంటున్నారు. అందుకే చిన్ముద్రలో ఎంత గొప్ప విశేషం ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి 5 వేళ్ళు కదా, ఈ 5 వేళ్ళలో ఎవరైనా లెక్క పెట్టుకుంటే ఇక్కడ నుంచే లెక్క పెడతారు. ఏదైనా 1, 2, 3, 4, 5 అంతే కదా. ఇందులో ఈ 3 ప్రపంచం, ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు, అంతే. ఇంకేముందండి సబ్జెక్టు? ప్రపంచము, జీవుడు, ఈశ్వరుడు. రమణ మహర్షి ఒక మాట చెప్పారు, మతము ఆధ్యాత్మికత అంటే ఏమిటో కాదయ్యా, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ 3 గురించి డిస్కస్ చేసేదానికి మతం అని పేరు అన్నాడు. ఎంత అద్భుతమైన డెఫినేషన్ అండి. ప్రపంచం మొత్తం మీద మతానికి ఎంత అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళు లేరు మా రమణ మహర్షి తప్ప. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఇక్కడ, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, అంతే కదా. జీవుడు జగత్తుతో ఆగిపోతాడు నాస్తికుడు, ఈశ్వరుడు గురించి ఆలోచిస్తాడు ఆస్తికుడు, అంతే. కనుక మనము, మన చుట్టూ ఉన్న ప్రపంచము, ఈ 2 పిలకలు ఎవరి చేతిలో ఉన్నాయో ఈశ్వరుడు, అంతే ఇక్కడ. కానీ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ 3 గురించి డిస్కషన్ 5 ఉందిట. ఈ 3 జగత్ అన్నారు, వీడు జీవుడు, వీడు ఈశ్వరుడు. ఎందుకంటే జీవుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, వచ్చిన గోలంతా జగత్తుతోనే. ఈ జగత్తు 3 ఎందుకో వచ్చారు చూడండి. ఇక్కడ మనం చూస్తున్న ప్రపంచం అంతా భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉంటుంది, అంతే కదా. ఈ కనిపిస్తున్న ప్రపంచం కూడా ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు, అంటే పైన, క్రింద, మధ్య లోకాలు, అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి ఇక్కడ. మనం చూస్తున్న ప్రపంచం అంతా భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉంటుంది, అంతే కదా. ఈ కనిపిస్తున్న ప్రపంచం కూడా ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు, అంటే పైన, క్రింద, మధ్య లోకాలు, అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి ఇక్కడ. అదేవిధంగా ఈ ప్రపంచంతో ఆలోచించే మన శరీరం కూడా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. దీనితో మనం పొందే అవస్థలు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, అంతే కదా. అంటే మెలకువ, కల, గాఢ నిద్ర. ఇప్పుడు నేను చెప్పిందే మన జీవితం, మరొకటి ఏమైనా ఉందా చెప్పండి ఇక్కడ. ప్రతివాడికి మెలకువ, కల, నిద్ర ఉంది. ప్రతివాడికి స్థూల, సూక్ష్మ, కారణ శరీరం ఉంది. ప్రతివాడికి కనిపించే 3 కాలాలు ఉన్నాయి, 3 ప్రపంచాలు ఉన్నాయి. కనుక ప్రపంచమంతా 3, 3, 3, 3 ముమ్మాటికి, ముమ్మాటికి. అందుకే ప్రపంచమంతా 3. ఈ ప్రపంచంతో ఈ జీవుడు లింక్ పెట్టుకున్నాడు. ఎప్పుడు వీడి పని ఏమిటంటే జీవుడు గడిది ప్రపంచంతో లింక్ పెట్టుకున్నాడు. కానీ ప్రపంచానికి, జీవుడికి కూడా ఆధారమై ఉన్నవాడు ఈశ్వరుడు. వాడు అక్కడ ఉన్నాడని కూడా తెలియకుండా బతికేస్తున్నాడు ఎప్పుడు, ప్రపంచంతో లింక్ పెట్టుకున్నంతకాలం. గురువుగారు ఏం చేశారంటే ఈ జీవుడిని కొంచెం ప్రపంచం నుంచి భగవంతుని వైపు తిప్పారు. అప్పుడు కాస్త వీడు ప్రపంచం నుంచి కాస్త తిరిగాడు. తిరిగి నెమ్మదిగా భగవంతుని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తూ చేస్తూ అలా ప్రపంచం నుంచి దూరమయ్యి పరమాత్మ అనబడేటటువంటి బొటనవేలుని పట్టుకున్నట్ట. పట్టుకోగానే ఇప్పుడు జీవుడు, ఈశ్వరుడు కలిసిపోయి పూర్ణత్వం అయిపోయారయ్యా అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. కనుక బంధము, మోక్షం అంటే ఒక్క మాటలో చెప్తాం, ప్రపంచంతో తాదాత్మ్యం చెందిపోతే బంధం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం, అంతే ఇక్కడ. ఇప్పుడు మనం ఎవరితో తాదాత్మ్యం చెంది ఉన్నాం? మనం ప్రపంచంతోనే తాదాత్మ్యం చెంది ఉన్నాం. మనమేంటి, జీవులందరూ అంతే. ఏ ఒక్క మహానుభావుడో కాస్త తిరుగుతాడు, అలా వెళతాడు, అలా వెళతాడు, పట్టుకుంటాడు, పట్టుకుంటే పూర్ణమదం, పూర్ణమిదం, జీవ బ్రహ్మైక్యం, తెలిసింది కదా. ఇంతే, ఒక్క అరచేతిలో మొత్తం వేదాంత జ్ఞానాన్ని చెప్పిన భారతీయ మహర్షులకు నమస్కారం చేసుకుందాం చూడండి. ఇక్కడ ఒక్క అరచేతిలో ఎంతుంది అయ్యా, చిన్ముద్రలో ఇంతుందా అని అర్థమైన వాళ్ళకి అనిపించవచ్చు, అర్థం కాని వాళ్ళకి నమో నమః. వాళ్ళకి ఇంకోటి తెలిస్తే చాలు, ఏదో అర్థం కానంత గొప్ప విషయం ఉందండి, చాలు, అదేనా చాలు, అర్థం కానంత గొప్ప విషయం ఉందండి. మరి నాలెడ్జ్ అంటే ఏమనుకున్నారు, అందరికీ అర్థమైపోతుంది. అందుకే అనేక నమ్మకాల మీద ఆధారపడ్డ మతాలు చాలా ఉంటాయి, విజ్ఞానం మీద ఆధారపడ్డ మతం హిందూ మతం, తెలుసుకోండి ఇక్కడ, అదే విశేషం. అందుకే విశ్వాసాల మీద ఉంటాయి ఇతరాలు, విజ్ఞానం మీద ఉంటుంది హైందవ ధర్మం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ భవ్యమైన యొక్క చిన్ముద్రలో ఎంత రహస్యం ఉన్నదండి. ఇంకా మీరు ఆలోచించగలిగితే వేదాంతం చాలా చాలా చెప్పింది, సత్తు, చిత్తు, ఆనందము, నామం, రూపం, ఇదిట మొత్తం. నామరూపం ప్రపంచం, సత్తు, చిత్తానందం పరమాత్మ,
నామరూపాలు రెండు తీసేసి సత్యచిత్ ఆనందాన్ని తెలుసుకో అని ఒక అర్థాన్ని కూడా చెప్పారు. మొత్తానికి ఎన్ని కావాలంటే అన్న అర్థాలు ఉన్నాయి. మొత్తానికి ఇందులో జీవ బ్రహ్మైక్యం కనబడుతున్నది. జీవుడు బ్రహ్మముతో ఐక్యమైపోయే మోక్ష జ్ఞానాన్ని చక్కగా బోధిస్తోంది కనుక చిన్ముద్ర, ఈ చిన్ముద్ర పట్టుకున్నాడు ఇక్కడ. ఈ సర్వశాస్త్రాల సారం ఇంతేనయ్యా అని చెప్తున్నట్టు, అందుకే ఒక చేతిలో పుస్తకము ఒక చేతిలో చిన్ముద్ర పట్టుకున్నాడు. పట్టుకుని ఎంత టీవీగా కూర్చున్నాడంటే రిలాక్స్డ్గా కూర్చుంటేనే అలాంటి కూర్చోడాలు వస్తాయండి. ఎడంపాదం ఎత్తి కుడితోడ మీద పెట్టుకుని ఆ కుడిపాదం వేలాడి వేస్తూ ఒక రాక్షసుని తొక్కుతున్నట్ట. సాధారణంగా ఎవరినైనా తొక్కుతున్నప్పుడు మన మొహం ఎలా ఉంటుంది? చూడ్డానికి భయంకరంగా ఉంటుంది అంతే కదా, చిట్లించుతాం ముఖాన్ని. కానీ శివుడు నవ్వుతూ ఉన్నట్టండి. అంటే ఆయనకి ఆ నొక్కడం ఏం కష్టమేం కాదు, చాలా అలవోకాలు తొక్కు పారేసాడు వాడిని ఆ రాక్షసుని. ఆయన మందహాసం చేస్తున్నాడు. ఆ రాక్షసుడి పేరేమనుకున్నాం? అపస్మారుడు. అపస్మారం అంటే ఏంటో తెలుసా? స్మారము అంటే స్మరణ శక్తి, మెమరీ. అపస్మారం అంటే మెమరీ లాస్. ఎంత జ్ఞానం పొందినా గుర్తుపెట్టుకుపోతే ఏం ప్రయోజనం అండి? బోల్డ్ చదివాడు సమయానికి గుర్తు రాలేదు. ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాసు, కానీ డ్యామ్ కట్టేటప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు. ఏం లాభం అంటే ఇక్కడ మహానుభావుడు కర్ణుడు యుద్ధం చేస్తున్నట్ట. బోల్డ్ అస్త్రాలు వచ్చు, మంత్రాలు వచ్చు, అన్నీ వచ్చు, కానీ యుద్ధంకి వచ్చేటప్పుడు ఒక్కడు గుర్తు రావట్లేదు. అక్కడ అర్జునుడు విజృంభిస్తున్నాడు, కర్ణుడు అలా నిలబడిపోయాడు. వెంటనే కర్ణుడు సారథి అన్నా అడిగేట, ఏంటైనా ఇది వచ్చు అది వచ్చు అస్త్రం వచ్చారు కబుర్లు చెప్పు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ పనిచేయట్లేదు, ఏమిటంటే నాకేం గుర్తు రావట్లేదు అన్నాడు. ఇక్కడ చూసారా, అది సరైన సమయంలో విద్య గుర్తు రావాలి, దానికి స్ఫురణ అంటారండి. ఇక్కడ అంతేకాదు, చెప్పింది అర్థం కావాలి, అర్థమైంది గుర్తుండాలి, గుర్తొచ్చింది సమయానికి వాడబడాలి. ఇది విద్యకి ఇన్ని దశలు ఉంటాయి ఇక్కడ. మొదటిది బోధపడడం అంటారు, రెండవది స్మరణ అంటారు, తర్వాత ధారణ అంటారు. ఇవన్నీ ఉంటేనే విద్య. ఇప్పుడు అవేవి లేకపోతే విద్య రాదు. అవేవి లేకపోవడం అంటే స్మరణ లేకపోవడం, ధారణ లేకపోవడం, గుర్తు రాకపోవడం, ఇలాంటి మాంద్యం ఉందే బుద్ధిమాంద్యం. ఆ బుద్ధిమాంద్యం ఆ రాక్షసుడు శివుడు ఏం చేశాడు? దాన్ని తొక్కి పెట్టాడు. మొట్టమొదట మనకు కనబడేవాడు వాడు, తర్వాత స్వామి పాదం, తర్వాత స్వామిమూర్తి. పరమేశ్వరుడు జ్ఞానమైతే ఈ అపస్మారుడు అజ్ఞానం. ఈ అజ్ఞానం మనమేమీ చేయలేం, అది మనతో పాటు ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఏం చేస్తున్నాడంటే అజ్ఞానం మీద కాలు వేసి తొక్కేశాడు. ఆయన తొక్కి దానిపై ప్రకాశిస్తున్నాడు. అందుకే మనలో ఉన్న బుద్ధిమాంద్యాన్ని, అజ్ఞానాన్ని తొక్కిపెట్టి జ్ఞానాన్ని ప్రదానం చేసేవాడే దక్షిణామూర్తి అని ఈ రూపంలో కనబడుతున్న ఆంతర్యం. లేకపోతే ఎవడ అడుగుతాడు ఏంటంటే ఆయన కింద ఎవడో తొక్కేస్తున్నాడు రాక్షసుడు అంటే నాకేమో తెలియదండి అని చెప్పడం కాదు మీరు చెప్పాలి. అజ్ఞానాన్ని తొక్కిపెట్టే జ్ఞానమూర్తి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారి అంటున్నామా లేదా? ఆదిత్యవర్ణం తమసపరస్తా, తమస్సుకి ఆవల ఆదిత్యవర్ణుడైన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. తమస్సు అంటే అజ్ఞానం, అజ్ఞానానికి ఆవల ఉన్న ఈశ్వరుడు అన్నారు. అందుకే అజ్ఞానమంతా అపస్మారుడైతే అజ్ఞానాన్ని తొక్కిపెట్టే జ్ఞానమూర్తి దక్షిణామూర్తి గోచరిస్తున్నారు. అందుకే ఆయన ఆశ్రయించిన వారికి వాళ్ళ బుద్ధిమాంద్యం, వాళ్ళ అజ్ఞానం అంతా ఆయన తొక్కిపెట్టేస్తారండి. ఇక్కడ అటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని సంపూర్ణంగా గ్రహించాం కదా. ఆ నీలకంఠం, జటాజూటం, వాటిని కూడా ధ్యానం చేయండి. మూడు నేత్రములు, అవి ఎప్పుడు ఏ మూర్తి అయినా ఆయన ధ్యానం చేసుకోవచ్చు. ఇలాంటి దక్షిణామూర్తి ఎక్కడ కూర్చున్నాడు? మర్రి చెట్టు మొదట్లో, వటతరోర్మూలే. ఎంత అందమైనటువంటి మాట, మర్రి చెట్టు మొదట్లో ఉన్నట్టు. వటతర నికట నివాసం పటుతర విజ్ఞానముద్రిత కరాబ్జం కంచన దేశిక మాధ్యం కైవల్యానంద కందళం వందే. ఎంత అద్భుతమైన మూర్తి ఇక్కడ. మర్రి చెట్టు మొదట్లోనే ఎందుకు కూర్చున్నాడయ్యా? అసలు ఈ మర్రి చెట్టు చాలా అద్భుతమైనదండి. మర్రి చెట్లు మళ్ళీ రెండు అర్థాలు దాకా ఉన్నాయి. ప్రధానంలో ఎన్ని అర్థాలు, అన్నీ చెప్తే బుర్ర భరించలేదని ఒకటో రెండో చెప్తున్నాను ఇక్కడ. అన్ని అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. ఇప్పటికి ఇండియన్ ఎక్స్ప్రెస్లో స్పీకింగ్ ట్రీ అని ఒక కాలం వస్తుంది. ఎవరైనా చదువుతూ ఉన్నారో లేదో, స్పీకింగ్ ట్రీ అనే కాలం. అదేమిటో లేదండి, మన స్పిరిచువల్ నాలెడ్జ్ మీద ఒక రచన వస్తుంది ప్రతి రోజున ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దానికి వాళ్ళు వాడే బొమ్మ ఏంటో తెలిసా? మర్రి చెట్టు వాడతారు. అంటే మర్రి చెట్టు దేనికి సంకేతం అంటే రెండింటికి సంకేతం. ఒకటి విశ్వానికి, ఇంకొకటి జ్ఞానానికి. రెండింటికి తెలుసుకోండి. ఇక్కడ విశ్వం, విశ్వాన్ని మర్రి చెట్టుతో పోల్చవచ్చు. ఎప్పుడైనా ఒక పెద్ద పాత మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారనుకోండి, దాని మూలం ఏంటో మనం చెప్పలేం. అది ఊడలు దిప్పుకుంటూ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇన్ని ఊడలతో పెరిగిపోయాక అసలు దాని మూలం ఏంటో మనం చెప్పడం కష్టం, అవునా లేదా? ఏదో అడయారు మర్రి చెట్టు ఉంది ఎంత పెద్దదో చెన్నైలో,
ఇది కాకుండా మనకు పరియాగలోకం రిజెక్ట్ంది దానికి మూలం ఎక్కడ చెప్పాలి అంత విస్తరించిపోతుంది కొన్ని ఎకరాల ఎకరాలు విస్తరించిపోతాయి మన చెట్లు ఆఖరికి దీని అసలు మూలం మనం చెప్పలేము విశ్వం కూడా అలాంటిదేనయ్యా అన్నాడు ఇక్కడ ఎలాగైతే ఓడలు దింపుకుంటూ పెరిగిపోతుందో మర్రి చెట్టు అలాగే విశ్వం కూడా ఒక కారణం నుంచి ఒక కారణం నుంచి ఒక కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ అలా 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 విస్తరించిపోతుంది అలాగే ఏది కారణమో చెప్పలేం అందుకే ప్రపంచానికి అసలు కారణం ఏదో ఇప్పటికీ సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు తెలియదండి ప్రపంచానికి అసలు కారణం ఎవడు చెప్పలేకపోడు అలాంటిది అంత విస్తారమైనది ప్రపంచం కానీ కారణమేమిటో చెప్పలేకుండా విస్తరించిపోయిన విశ్వమే వటవృక్షం దానికి మధ్యలో మూలంలో కూర్చున్నట్టేన దీని అర్థం ఏంటో తెలుసా విశ్వానికి కారణం మీరెవ్వరు చెప్పలేరు అది నేను మూలంలో కూర్చున్నా అంటే అర్థం విశ్వానికి మూలం విశ్వేశ్వరుడే అని చెప్పడం కోసం మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఇది తెలుసుకోవాలి